దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరూ బాగున్నారని ప్రభు పేరిట మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ అభినేతర స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి కొంతమంది బిడ్డలు మరి ఫోన్లు చేస్తూ అప్పుడప్పుడు వచ్చి దర్శించి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాన్ సువార్త 2:11-11 చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదనేను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనేను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కానా పెండ్లి విందులో జరిగినటువంటి వివాహాన్ని గురించి ప్రతి వివాహంలో కూడా ప్రతి సేవకుడు ప్రస్తావిస్తూ వస్తారు. ఎందుకంటే ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం. యేసు ప్రభు వారు చేసినటువంటి మొదటి సూచక క్రియ, ఇక్కడి నుంచే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయడం ప్రారంభించినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అక్కడ మరి యేసు ప్రభుని వారి శిష్యులను కూడా ఆ వివాహానికి పిలిచారు. ఆల్రెడీ అంతకు ముందే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయినటువంటి కొరతను కలిగి ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా యేసు ప్రభుని పిలిచి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తారు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదు అని చెప్తూ ఉంటున్నాడు. మరి మరియమ్మ యేసు ప్రభుతో ఈ కొరతను గురించి చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుందో, మరి మరియమ్మే ఆ కొరతను తీర్చవచ్చు కదా, యేసు ప్రభుకి చెప్పవలసినటువంటి అవసరత ఏముంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చాలామంది మరియమ్మ కూడా ఒక దేవతగా దేవుడిగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుని కన్న తల్లి ప్రాముఖ్యమైనటువంటిదే కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు యేసు ప్రభు. యేసు ప్రభు చెప్తారు, నాకు చెందవలసినటువంటి ఘనత ఎవరికి కూడా చెందనివ్వను అని చెప్తూ ఉంటాడు. నన్ను తప్ప వేరొకరిని పూజించేవారు, ఆరాధించేటటువంటి వారు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని చెప్పేసి, నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, సాగిల పడకూడదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి మరియమ్మ మరి పుణ్యస్త్రీగా తన క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని, ఆవిడ కూడా యేసు ప్రభు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరి కడుపులో పుడతాడని ఎదురు చూసినటువంటి వ్యక్తుల్లో ఆవిడ కూడా ఒక వ్యక్తిగా ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అక్కడ యేసు ప్రభుతో చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
దేవుని దూత మరియతో చెప్పినప్పుడు నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయినప్పుడు దేవుని దూత మాట విని తల వంచి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆమె గర్భము ధరించింది అని అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకొని ఉంటారో, చాలామంది బయట బయట చాలా అనుకుంటారు, కానీ కొంతమంది మొహం పట్టుకొని కూడా అని ఉంటారు, లేకపోతే ఆ చాటు చాటున చెప్పుకున్న మాటలు కూడా ఆవిడికి చెప్పి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా మరి గర్భము ధరించి బిడ్డ పుట్టి దాదాపు 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఆవిడ ఒకటే గుర్తుపెట్టుకుంది, ఈ గర్భం ఎలా వచ్చింది అనేది నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, ఇతరులకు తెలియవలసినటువంటి అవసరత లేదు అన్నట్టుగా ఎవరిని కూడా పల్లెత్తు మాట అన్నట్లు కానీ ఆ మాట ముదరకించినట్లు కానీ దేవుని గ్రంథంలో కనిపించదు. అప్పటి వరకు ఊరుకొని ఈ పెండ్లి విందులో యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడన్న సంగతి తెలుసు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని తెలుసు కదా, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని తెలుసు. అయితే ఆ సొరవు చేసుకొని నా కుమారుడే కదా ఇక్కడ ఒక అద్భుతం చేస్తే అందరి నోళ్ళు ఇన్ని సంవత్సరాలుగా అనుకున్నటువంటి వారందరి నోళ్ళ మీద మూత పడుతుంది అనే ఉద్దేశంతో ఒకవేళ అడిగి ఉండొచ్చేసు ప్రభుని. అయితే యేసయ్య అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. అప్పుడు మరియమ్మ అక్కడ పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్తుంది. ఈ ఒక్క ముక్క మీద బైబిల్ అంతా కూడా ఆధారపడి ఉంది. ఆయన మీతో చెప్పింది చేయండి, చాలా చెప్పనివి చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ సంఘం. మరి దేవుని బిడ్డలం అనుకున్నటువంటి వారు చాలామంది మరి వద్దన్న వాటిని చేస్తున్నారు, చేయమన్నవి చేయట్లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని, చెప్పింది చేయకపోయినా వద్దన్న దాన్ని చేసినా కూడా అది పాపమే అవుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆయన మీతో చెప్పింది చేయండి అనేటటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ఆ మాట మరియమ్మ చెప్తుంది? ఒకవేళ మరి మరియమ్మ కూడా దేవుడని ఆరాధిస్తున్నారు కదా, ఆవిడే అక్కడ ఆ ద్రాక్షారసాన్ని భర్తీ చేయొచ్చు కదా. ఒకవేళ ద్రాక్షారసం అయిపోయిందండి, అయిపోతే యేసు ప్రభువుకి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అక్కడ వంట వాళ్ళకి చెప్పాలి, ఇంటోళ్ళకి చెప్పాలి, కానీ యేసు ప్రభుతో చెప్తుంది ఇవిడ. అయితే ఆ పరిచారకులు వచ్చి యేసు ప్రభు చెప్పినట్టల్లా చేశారు. అక్కడ 2-3 తూములు పట్టేటటువంటి 6 రాతి బాణలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 6 అనే మాటను గమనించినట్లయితే 6వ దినాన్ని దేవుడు మానవుడిని తయారు చేసి ఉంటున్నాడు. అంతేకాదు ఆ అంత్యక్రీస్తు యొక్క ముద్ర కూడా 666 అంటే 3 6లు అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రాతి బాణలు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆ బాణ అంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. రాతి బాణలు అంటే మనుషుల హృదయాలు ఎంత కఠినమైనటువంటివి అంటే యేసు ప్రభుని సిలువేసినప్పుడు సృష్టి యావత్తు కూడా ఆయన బాధ చూడలేక కనుమరుగైపోయారు. కానీ శిలలు చిన్నాభిన్నమైపోయినాయి, కానీ బండలు బద్దలైపోయినాయి, కానీ మనుషుల హృదయాలు మాత్రం కరగలేదు. అయితే ఈ కఠినమైనటువంటి మానవ హృదయాలను మెత్తను చేయడానికే యేసు ప్రభు తన త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పరిచారకులు ఆ రాతి బాణల నిండుగా నీళ్లు నింపారు. నింపిన తర్వాత యేసు ప్రభు చెప్తారు కదా ముంచి పెండ్లి ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. పెండ్లి ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒకవేళ ఇప్పుడు అందులో ఏం పోస్తారంటే నీళ్లే కదా పోసింది, ఏం ముంచారంటే నీళ్లే ముంచారు. నేను అనుకుంటాను ఒక జగ్గుతో నీళ్లు ముంచి ఒక గ్లాస్తో గ్లాస్లో పోసి పట్టుకెళ్ళి ఉండొచ్చు. ఇచ్చేటప్పటికి అవి నీళ్ళలాగే ఉన్నాయి అనుకోండి, ఆ పెండ్లి ప్రధాని ఆ నీళ్లు కాస్త తీసి మొహం మీద కొట్టేవాడేమో.
ఒకవేళ అందులో పోసేటప్పటికి రంగు మారింది ద్రాక్షారసంలాగే ఉంది, అయితే ఆ ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు నోట్లో పెడితే అవి నీళ్ళులాగే ఉన్నాయనుకోండి, ఆ నోట్లో తీసుకున్నటువంటి నీళ్లు ఆ పట్టుకెళ్ళ మొహం మీద ఊసేవాళ్ళేమో. ఏది ఏమైనప్పటికీ కూడా రంగు మారింది, రుచి కూడా మారింది. ఆ పెండ్లి ప్రధాని చెప్తాడు, ఏమయ్యా ఎవరైనా ముందు మంచి ద్రాక్షారసం ఇస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు, మీరేంటయ్యా మంచి ద్రాక్షారసం ఉంచుకొని ముందు జబ్బు రసం ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ద్రాక్షారసం సామాన్యంగా ఏదో టీ పెట్టినంత సులువు కాదు. ఆ ద్రాక్ష పళ్ళు కడిగి గానుగులో వేసి ఆడిన తర్వాత అది వడకట్టి రసముగా తీసి అందించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ద్రాక్షారసం అయిపోయిందంటే అప్పటికప్పుడు తయారు చేసేటటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు. అయితే అందుకే యేసు ప్రభుతో చెప్పవలసి వచ్చింది. యేసు ప్రభు చెప్పిన మాటల్లో పరిచారకులు విన్నారు. అదే ప్లేస్లో మనం ఉన్నామనుకో, అయ్యా బాబు మా వల్ల కాదు ఇంకెవరికైనా చెప్పండి పని అనేవాళ్ళమేమో. ఎందుకంటే కావాలని పెళ్ళిళ్ళలో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కొంచెం వడ్డించేటప్పుడు ఒకరికి ఎక్కువ ముక్క ఒకరికి తక్కువ ముక్క పడితేనే ప్రాణం గిలగిల్లాడిపోతుంది. ఇంట్లో వండుకుంటే కావాల్సినంత తింటాము, చాలామంది తిండి దగ్గర తాగే దగ్గర వాళ్ళ బుద్ధి బయటపడిపోతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేదాకా తింటూ తాగుతూనే బ్రతకాలి మానవ జన్మ. అంతేకాని అదే ప్రాముఖ్యం అనేటటువంటిది కాదు. తిన్నా తినకపోయినా దేవుని కొరకే తినాలని, దేవుని కొరకే మానేయాలని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి భోజనం వల్ల దేవుని పని పాడు చేయొద్దని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది ఇంకా కొంచెం వేసుకోండి ఇంకా కొంచెం వేసుకోండి అని సామెతలు 23:6 చూసినట్లయితే, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయొద్దు అంటాడు. వేసుకోండి వేసుకోండి అంటూనే ఉంటారు, మనసులో లెక్కలు చూసుకుంటారంట అమ్మో ఎంత తింటున్నాడు అని చెప్పేసి. కాబట్టి మరి ఎక్కడైనా భోజనానికి వెళ్ళినప్పుడు కొంతమంది చాలా తక్కువ తింటారు, కొంతమంది బాగా తింటారు. తిండి ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ బ్రతకడం కోసము తింటున్నామా, బ్రతుకున్నాము కాబట్టి తింటున్నామా ఆలోచన చేయండి. చాలామంది తిండి కోసమే బతుకుతూ ఉంటారు. వారి కరిటిపే వారి దేవుడు, నాశనమే వారి అంతమని చెప్తూ ఉంటాడు. కాబట్టి బ్రతికున్నాము కాబట్టి తినడం అవసరమే. కాబట్టి ఆ తినేది దేవుని పని కొరకు, మనం దాన్ని ఉపయోగించాలి అనేది కొంతమందికే తెలుసు. కానీ ఆ శక్తిని లోకం కొరకు ఉపయోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, పెండ్లి ప్రధాన దగ్గరికి పట్టుకెళ్తున్నటువంటి ఆ పరిచారకుడు గ్లాస్లో పోసేటప్పటికి రంగు మారింది, అతనికి ఇచ్చేటప్పుడు రుచి చూసినప్పుడు చాలా టేస్టబుల్గా ఉంది. అయితే అక్కడ ఆ పెండ్లి ప్రధాని చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఇంత కష్టపడి చేసిన ద్రాక్షారసమేమో జబ్బు రసం అంటున్నాడు, ఈ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినటువంటి అది టేస్ట్ చూసినప్పుడు చాలా రుచికరంగా ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది రంగు క్రైస్తవుల్ని మనం సమాజాల్లో చూస్తూ ఉంటున్నాం. పేరుకి క్రైస్తవులే కానీ, పేరుకు బ్రతికున్నాము అనుకుంటున్నారు కానీ మీరు మృతులు అని ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము, అది వినేవారికి బోధించేవారికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది మాకు కాదులే ఈ బోధ వినేవాళ్ళకి అనుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే రంగుకే క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు, అలాంటి బోధకులు కూడా ఉన్నారు. ఎందుకంటే మారు మనసు అంటే ఏంటో తెలియని బోధకులు ఉన్నారు, రక్షణ అంటే ఏంటో తెలియని బోధకులు ఉన్నారు, పిలుపు అంటే ఏంటో తెలియని బోధకులు ఉన్నారు. కాబట్టి జీతం ఇస్తున్నారు, పనిచేస్తున్నారు, ఏదో దేవుని పనిచేయాలని తల్లిదండ్రులు ప్రోత్సహించడాన్ని బట్టి కొంతమంది చేస్తున్నారు, కానీ దేవుని పిలుపును అందుకొని దేవుని పరిచర్య చేసేటటువంటి వారు కొంతమంది ఉన్నారని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా పిలుపు అనేటటువంటి దాన్ని గమనిస్తే, ఆయన పిలిచాడు కాబట్టి ఆయన కొరకే బ్రతకాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభువుని ప్రకటిస్తూ ఉంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రుచికరమైనటువంటి క్రైస్తవులు చాలామందిని మనం చూడలేకపోతూ ఉంటున్నాం. టేస్ట్ చేస్తే ఎంతమంది బతుకు బండారం బయటపడిపోతూ ఉంటుందో. ఎవరికి వారు భక్తి పరులు అనుకుంటున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు చాలామంది ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇక్కడ రుచి చూసినప్పుడు చాలా రుచిగా ఉంది ఆ ద్రాక్ష రసం. అయితే ఈ లోకంలో చాలా రుచులు ఉన్నాయి కానీ యేసు ప్రభుని గురించి ఎవరికైనా చెప్తున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మాకు వద్దండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఒకసారి వినండి, ఒకసారి రుచి చూడండి. యేసు ప్రభు కూడా చెప్తున్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్పినంత మాత్రాన్ని ఎవరు కూడా మీరు నమ్మక్కర్లేదు, రుచి చూసి తెలుసుకోమని చెప్తున్నాడు ఆయన. వినండి, తింటే కానీ తీపి, దిగితే కానీ లోతు తెలియదని చెప్తారు కదా పెద్దలు. అలాగే అస్సలు విననొల్లని వారు చాలామంది ఉన్నారు. భూదిగంతాల వరకు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది నాకు అక్కర్లేదని త్రోసివేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రుచికరమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనల్ని అనేక మంది టేస్ట్ చేయడానికి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటున్నారు. మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తన ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకుండా ఆ దేవుని ప్రేమను మాత్రం మనం చూపించగలిగినట్లయితే అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించుకోగలం. ఇక్కడ మరి ఆ పెండ్లి ప్రధాని కాదు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఆ యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే మరి మన మాటలు మృదువుగా ఉండాలని, మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తుందని దేవుని యొక్క లేఖనం సామెతల గ్రంథం మరి 15వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలను ఎందుకు లోకం పరిశీలన చేస్తుందంటే యేసు ప్రభు లక్షణాలు యేసు ప్రభు పిల్లల్లో ఉన్నాయా లేదా అని. సహజంగా మనకు పుట్టిన పిల్లల్లో దాదాపుగా మనం గమనించినట్లయితే తండ్రి పోలికో, తల్లి పోలికో, లేకపోతే తాతల పోలికో, లేకపోతే మేనత్తలు మేనమామలు ఎవరో ఒకళ్ళ వంశంలో ఎవరో ఒకళ్ళ పోలిక వస్తుంది కదా. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవుని పోలికలు కనబడుతున్నాయా లేదా అని లోకం కళ్ళు పెద్ద చేసి చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మనము అడ్డంగా దొరికిపోతూ ఉంటున్నాము. అందుకనే దావీదు చెప్తాడు, నీ ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తాడు ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనంలో. దావీదేమో నా ప్రవర్తన అంతటినీ కూడా ఆయన అంగీకారానికి అప్పగించుకున్నాను అని చెప్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుణ్ణి చూసినా సరే యేసు ప్రభు యొక్క పోలికలు కనబడుతూ ఉంటాయి, ఆయనకున్న సహనం కనబడుతుంది, ఆయనకున్న ఓర్పు కనబడుతూ ఉంటుంది. దేవునికి ప్రతినిధులుగా దేవుని యొక్క భక్తులు జీవించారు కాబట్టి ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చారు కాబట్టి వారి పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. మన పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడకపోయినా సరే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎప్పుడు మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఆయన చెప్పినట్టు చేస్తే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మన పాపమునకు పరిహారం పొందాలి, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి, చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు, మళ్ళీ కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒక తప్పుని ఇంకో తప్పుతో కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అంటాడు మరి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, మరి ముఖ్యంగా బయట ఉన్నటువంటి యేసుని మన హృదయంలో ఆహ్వానించినప్పుడు మన జీవితాలు చాలా
టేస్టబుల్గా ఉంటాయి, అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అబ్రహామును పిలిచేటప్పటికి అబ్రహాము దేవుని బిడ్డగా లేడు, లోకంలో ఉంటున్నాడు, లోకాచారాల్లో ఉంటున్నాడు. అయితే మరి ఆ ఆదికాండము 12:1 నుంచి మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచిన విధానాన్ని మనం చూసినప్పుడు, అబ్రహామా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి నుంచి, నీ దేశం నుంచి మరి విడిచి నన్ను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహాము బిత్తరపోయాడు. నేను పూజించే దేవుళ్ళో యెహోవా అని పేరు కలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. దేవుడైన యెహోవా పిలుస్తున్నాడు, ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలి, ఆ దేవుని కోసం నేను వెళ్తానని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి వెళ్ళి ఉంటున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీవెవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని కూడా ఆశీర్వదిస్తాను, ఎవరైనా నిన్ను శపించినట్లయితే వారిని నువ్వు శపించొద్దు అని చెప్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మరి ఎవరైనా మనలో ఒక మాట అంటే 10 మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి, ఆ ఒక మాట మనం సహిస్తే వారి జీవితాల్లో ఎందుకు ఎన్నన్నా మరి ఎదురు సమాధానం చెప్పట్లేదని ఏదో ఒక రోజు వారి జీవితంలో మార్పు కలుగుతుంది. మన ఇంటి వారి విషయంలో, మన బంధువుల విషయంలో, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే వారికి టేస్టబుల్గా మరి రుచికరంగా మరి దేవుని ప్రేమను మనం అందించగలుగుతూ ఉంటున్నామా? అలా అందించగలిగితే ప్రతి క్రైస్తవుడు దేవుని ప్రేమను చూపించగలిగినట్లయితే ఈ పాటికి ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారిపోయి ఉండేటటువంటిది. యేసు ప్రభు చెప్తారు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా ఇవ్వమని. ఎందుకు చెప్పాడబ్బా యేసయ్యా అని ఆలోచన చేస్తే రెండో చెంప కొట్టడానికి వచ్చే లోపలనే వడంతరంగంలో గొప్ప మార్పు జరుగుతుంది. ఆలోచన చేయండి, ఒక చిన్న మాట అంటేనే మనం సహించము. యేసు ప్రభుని మనం గుర్తు చేసుకున్నట్లయితే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఎన్ని మాటలు భరించాడు. వీడు వాడు అని కూడా ఎంతో తిరస్కారంగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదు. మరి దేవుని కుమారుడు అని చెప్పేసి మరి ఎందుకు చెప్పట్లేదని పిలాతో అడిగినప్పుడు కూడా మరి ఆయన నోరు తెరవలేని పరిస్థితుల్లో మరి హేరోదు అడుగుతూ ఉంటాడు, నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పేసి. ఆలోచన చేయండి, నువ్వు అన్నట్టే అంటాడు, లేకపోతే నేను దేవుని రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు మీరు అందరూ కూడా నన్ను చూస్తారు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మాటలు చాలా నిర్మోహమటంగా, చాలా మృదువుగా, మరి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయన మాటలు ముత్యాల మూటలు, ఆయన మాటలు వెండి బంగారాల కంటే కూడా కోరదగినటువంటివి, అవి జుంటె తేనె దారల కంటే కూడా మధురాతి మధురమైనటువంటివి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు అంటే అందరూ కూడా ఒక శత్రువుగా చూస్తారు, కానీ యేసు ప్రభు ఎవరిని కూడా శత్రువుగా చూడలేదు, అందరిని ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించినటువంటి వాడు, మరి అద్వితీయ సత్యదేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి అందరినీ, ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టినటువంటి వారిని, ఆయన సిలువుకు అప్పగించినటువంటి వారిని, మరి ఆయన ప్రాణాలు తీసినటువంటి వారిని అందరినీ కూడా ఆయన క్షమించి ఉంటున్నాడు. క్షమించడమే ఆయనకున్న ప్రాముఖ్యమైనటువంటి లక్షణమై ఉంటున్నది. మరి ముఖ్యంగా మరి యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట ఏంటంటే, మరి ప్రభు వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పగలిగి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, అందుకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ప్రేమను గుర్తిస్తున్నారు, ఆయన ప్రేమను గ్రహిస్తూ ఉంటున్నారు. ఆ ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభుకి వారి హృదయాల్లో చోటిచ్చి ప్రభు పిల్లలుగా మార్చబడుతూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఆయన మాత్రమే యుగ యుగాలు ఉండేవాడు, యుగ యుగాలు ఉండే రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచినటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇవాళ ఇంట్లో
రేపు మట్లో ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. తెలియని లోకం కోసం ఎన్నెన్నో ఆశలు పెంచుకుంటూ ఉంటున్నాం, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య కొరకు మనం ఆశను పెంచుకుంటే, ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టు చేస్తే ఆయనతో యుగ యుగాలు కూడా ఆ రాజ్య వారసులుగా ఉంటామని దేవుని యొక్క లేఖనం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచించేయండి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాల్ని ఎందుకు అంతగా ఎస్ఐ ప్రేమించాడు? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఆఖరి రక్త బిందు వరకు మన కొరకు ఎందుకు చిందించాడు అనే విషయాన్ని గమనించినట్లయితే ఏ హృదయము కూడా యేసు ప్రభుని చేర్చుకోకుండా ఉండలేరని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా దిక్కులు పెక్కటిల్లేలాగా యేసే దేవుడని ప్రకటించబడుతుంది. ఎందుకు ఇంతగా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది అని. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు యేసు ప్రభు దగ్గరికి వస్తానని, కానీ యేసు ప్రభు గురించి ప్రకటిస్తానని. కానీ దేవుని అత్యంత ప్రేమ నన్ను ఆకర్షించింది. లోకంలో ఎంతోమంది ధనవంతులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మరి నన్నెందుకు దేవుడు ఆయన ప్రేమించి తన రక్తము చేత విమోచించి కడుక్కున్నాడు అనే విషయాన్ని నేను గమనించినట్లయితే, ప్రభు ఒకసారి నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు మరి మా అమ్మ చెప్పడం విన్నాను. ఎందుకంటే 13 సంవత్సరాల వయసులోనే మా అమ్మకి కడుపులో పడి ఉంటున్నాను నేను. కానీ అప్పటికి 13 సంవత్సరాలు అంటే గర్భిణీ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ మరి దినాలు గడుపుతున్నటువంటి ఆ వయసులో మరి ఆ కడుపులో ఏంటో గట్టిగా ఉంది అని, గడ్డలాగా ఉందేమో, ఏమైనా గడ్డేమో అని చెప్పేసి గట్టిగా నొక్కేసుకుంటూ మరి చాలా మరి అదేంటో అని భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మా అమ్మ చెప్తూ ఉంటుంది, అంత గట్టిగా నొక్కేసుకున్న ఆ పిల్ల మరి పడిపోలేదు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకో మరి దేవుడు నన్ను ఆ కడుపులో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత సన్నగా పొడవుగా ఉంటే మరి ఆడుకునే వయసులో మరి పాల కోసం పిల్ల ఏడుస్తున్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి పడుకునేదంట. మా అమ్మాయి చెప్తూ ఉండేవాళ్ళంట, పిల్ల చచ్చిపోతుంది అక్క పాలు ఇవ్వు అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆడుతూ పాడుతున్న వయసులో మరి ఆ పాలు కూడా సరిగా ఇవ్వడం తెలియనటువంటి పరిస్థితిలో చచ్చిపోతే బాగుండు అనుకునేదంట మా అమ్మ. కానీ అప్పుడు కూడా చచ్చిపోలేదు. నా జీవితంలో ఎన్నో చచ్చిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా చావు గోతిదాకా వెళ్ళినటువంటి నన్ను కూడా ఆయన బ్రతికించుకుంటూ ఇంకా ఆయన పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని చూసినప్పుడు ఆయన నిజంగా ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఆశ్చర్యకరుడు. ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చేశాడు, మీ జీవితాల్లో కూడా చేయగలడు. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాము. దేవాది దేవా సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కానాను పెండ్ల విందులో మీరు అద్భుతం మొట్టమొదటి సూచక్రియ చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. అప్పటి నుంచి కని విని ఎరుగని గొప్ప కార్యాలు ఎన్నో చేసి ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో అనేక మందిని మీరు ఆకర్షించుకుంటూ మీ రక్తము చేత విమోచించుకుంటూ ఆరనిగా అగ్నికి వెళ్ళేటటువంటి మార్గము నుండి తప్పిస్తూ నీ మార్గములో నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు ప్రభువా, నేనే మార్గము సత్యము జీవం అని తెలియచేసినటువంటి దేవా నీకే స్తోత్రాలు. మీరే ఈ లోకానికి రాకపోతే, మీరే మీ ప్రాణాన్ని మా కొరకు పెట్టకపోతే మాకు విమోచన దొరికేది కాదు, నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఎవరికి కూడా ఉండేది కాదు. అందుకే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్తూ ఉంటున్నా ప్రభా. ఈ సందేశాన్ని వింటున్నటువంటి స్త్రీ పురుషులను ప్రభా, యవనస్తులను, ఆయా వృద్ధులను, ఆయా నా తండ్రి ఆయా సమస్యలో ఉన్నటువంటి వారిని, ఆయా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నాయన, మా హృదయాల్లో మీకు చోటు ఇచ్చినట్లయితే అయ్యా మేము సురక్షితంగా ఉంటామని రక్షించేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, ధైర్యపరిచేవాడు అని అయ్యా నా తండ్రి నిన్ను నమ్మినట్లయితే మా జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూసినట్లుగా, వినుచున్నటువంటి వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసి నీకు ఇష్టలుగా నీ నామ గంత కొరకు జీవించడానికి సహాయం చేయమని ఏసై పేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.